విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ అయిపోయింది సో విజయ్ సేతుపతి గారి విజయ్ సేతుపతి గారి సూపర్ హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ అనేది రెడీ అయిపోయింది కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి కథానాయకుడిగా మంచి విజయాన్ని అందించిన చిత్రం పిజా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలు పోషించారు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు వారిని కూడా విశేషంగా ఆకట్టుకుని ఘన విజయం అందుకుంది కాగా పిజ్జా చిత్రం సక్సెస్తో ఆ తర్వాత దానికి సీక్వెల్గా గా పిజ్జా టూ విల్లా చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది దీంతో అదే సంస్థలో సివి కుమార్ ఇటీవల నిర్మించిన చిత్రం కూడా పిజ్జా త్రీ పిజా త్రీ ది మమ్మీ నటుడు అశ్విన్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో దహా సుభీక్ష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు మెహర్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది దీంతో పిజ్జా ఫోర్ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సివి కుమార్ మీడియా మీడియా ముందు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తాను ఇంతకు ముందు హర్రర్ సస్పెన్స్ నేపథ్యంలో రూపొందించిన పిజ్జా చిత్రం దీంతో పిజ్జా ఫోర్ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సివి కుమార్ తెలిపారు మూడు సీక్వెల్స్ మూడు సీక్వెల్స్ను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించి వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని తెలిపారు వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజా ఫోర్ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు చెప్పారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి దర్శకుడు నటీనటులు సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత సివి కుమార్ తెలిపారు సో పిజ్జా వన్ పిజ్జా టూ పిజ్జా త్రీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆదరించింది సో నెక్స్ట్ పిజ్జా ఫోర్ కూడా తీయబోతున్నట్లు దాని వివరాలు తొందరలోనే చెప్తున్నట్లు సివి కుమార్ తెలిపారు మరి పిజ్జా ఫోర్ దాని డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే తప్పకుండా పిజ్జా ఫోర్ మూవీ చూడాల్సిందే సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది అంటున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసలు సినిమాలో ఉన్న స్పార్క్ ఏంటి అసలు ఆ టాపిక్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అనే విషయం తెలియాలంటే మూవీ ముచ్చట్లోకి వెళ్లాల్సిందే విక్రాంత్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం స్పార్క్ లైఫ్ మెహరీన్ రుకాడ్సర్ థ్రిల్లాన్ హీరోయిన్లు హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను స్పార్క్ టీజర్ ప్రారంభం చూడగానే నాకు శివ మూవీ అనేది గుర్తుకొచ్చింది అని చెప్పారు ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది ఈ సినిమా కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు యుఎస్లో చదువుకొని అక్కడే జాబ్ చేసినా కూడా సినిమాలపై దాని మీద ఉన్న ప్రేమ ఎట్టు ఎట్టు కొంచెం కూడా తగ్గలేదు అని ఆ ప్రేమతోనే స్పార్క్ కథ రచించాను అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు తుంగుతుర్తి ఎమ్మెల్యే కిషోర్ రచయిత అనంత శ్రీరామ్ ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడారు సో కొత్తగా వస్తున్న స్పార్క్ లైఫ్ మూవీ ఎలా ఉంది అని జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు దాని ట్రైలర్ అనేది చూసి ఆ మూవీలో ఖచ్చితంగా స్పార్క్ ఉంటుందని ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్పారు సో స్పార్క్ మూవీ ఎలా ఉంటుంది అంటే తప్పకుండా స్పార్క్ లైఫ్ మూవీ చూడాల్సిందే సో ఇప్పటి వరకు చూశారు కదా ఇప్పటి వరకు చూశారు కదా ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ నందు మన మూవీ ముచ్చట్లు సో చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ లక్ష్మీ లక్కీ